वेलकम बैक टू नायडू एग्जाम वारियर्स यूट्यूब चैनल जरूरी सेकेंड शिफ्ट वो मेमोरी बेस्ड क्वेश्चन अच्छे मन इप्ड चप्पन जरूरत ऐक्चुअल इप्ड ने बैठना मैं विजयनगर में फेस्टिवल कदा बैठना अच्छे जरूरी सेकेंड शिफ्ट अंत 11/10/2022 सेकेंड शिफ्ट मेमोरी बेस्ड क्वेश्चन को कलेक्ट जी ఇంకా చాలా మంది మన అభ్యర్థులైతే పెట్టడం జరుగుతుంది. అంటే కొద్దిగైనా థర్డ్ షిఫ్ట్ రాయిపోయే వాళ్ళకి కొంతైనా ఒకరికైనా ఉపయోగపడతన్న ఉద్దేశంతో, అంటే వచ్చిన క్వశ్చన్ మరి రిపీటెడ్గా ఒకటొచ్చినా యూజ్ఫుల్గా ఉంటుంది, కొద్దిగా తొందరగా పెట్టాలనే ఉద్దేశంతో కొద్ది క్వశ్చన్లు ఉన్నప్పటికీ కూడా ఇవైతే నేను చెప్పడం జరుగుతుంది. రిమైనింగ్ క్వశ్చన్స్ అలాగే థర్డ్ షిఫ్ట్లో వచ్చిన క్వశ్చన్స్ ఇవన్నీ కూడా, అంటే కొంతమందికి ఆన్సర్స్ కూడా డౌట్స్గా ఉంటాయి కాబట్టి ఎగ్జామ్ రాసిన తర్వాత వాళ్ళ కోసం అయితే మనం కొత్తగా మళ్ళీ ఈ రెండు షిఫ్ట్లకు సంబంధించి అయితే మనం నైట్ అయితే మళ్ళీ రివ్యూ పెట్టుకుందాం. అయితే మన సేకరించిన సమాచారం మేరకైతే ఈ యొక్క ఈ సెషన్లో అయితే చెప్పడం జరుగుతుంది. అందరూ కూడా అర్థం చేసుకోండి, నేనైతే బయట ఉన్నాను అయినా కూడా చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ బయట కూడా ఇలాగ ఏర్పాటు చేసి అయితే చేయడం జరుగుతుంది వితౌట్ బోర్డ్. ఓకే, మనకి మహిళల్ని ఆదుకోవడం కోసము కుటుంబశ్రీ అనే పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏంటని చెప్పేసి అయితే ఒక ప్రశ్న అయితే అడగడం జరిగిందండి. కేరళ రాష్ట్రంలో అయితే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ సంబంధించి అయితే ఈ కుటుంబశ్రీ అనే పథకాన్ని అయితే ప్రారంభించడం జరిగిందండి. నాబార్డు అలాగే కేరళ గవర్నమెంట్ సంయుక్తంగా అయితే ఈ పథకాన్ని అయితే నిర్వహించడం అయితే జరుగుతుంది ఈ ప్రోగ్రాన్ని. అలాగే U23 ఆసియన్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ 2022 బ్రాంజ్ మెడల్ ఎవరికి వచ్చిందని చెప్పేసి అయితే ఒక ప్రశ్న అయితే అడగడం జరిగిందండి. దీపక్ పునియాకి అయితే రావడం జరిగింది. U23 రెజ్లింగ్ ఛాంపియన్షిప్ 2022కి సంబంధించి ఈ యొక్క బ్రాంజ్ మెడల్ ఎవరికి వచ్చిందని చెప్పేసి అయితే ఒక ప్రశ్న అయితే అడగడం జరిగింది. ఎవరికి వచ్చిందంటే దీపక్ పునియాకి అయితే రావడం జరిగింది. అలాగే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ యొక్క ఫార్ములా ఏంటని చెప్పేసి కూడా ఒక ప్రశ్న అయితే రావడం జరిగిందండి. CaSO4 ఆఫ్ H2 అనేది ప్లాస్టర్ ఆఫ్ పారిస్ యొక్క ఫార్ములా అండి. అలాగే అటార్నీ జనరల్ గురించి తెలియజేసే ఆర్టికల్ ఏంటని చెప్పేసి అయితే ఒక ప్రశ్న అయితే రావడం జరిగిందంట. మనం చెప్పుకున్నాం ఆల్రెడీ 76వ ఆర్టికల్ అనేది భారతదేశంలో ఉన్నటువంటి అటార్నీ జనరల్ గురించి అయితే మనకి తెలియపరచడం జరుగుతుంది. అలాగే మనం చూసుకుంటే ప్రాథమిక విధులు ఉంటాయి కదండి, ప్రాథమిక విధులకు సంబంధించి మొత్తం 11 విధులు ఉన్నాయి కదా, అందులో 11వ విధిని ఎప్పుడు చేర్చారని చెప్పేసి అయితే ఒక ప్రశ్న అయితే అడగడం జరిగిందండి. 11వ విధిని మనకి 2002వ సంవత్సరంలో అయితే చేర్చడం జరిగింది. 86వ రాజ్యాంగం ద్వారా అయితే చేర్చడం జరిగింది. జనరల్గా మనం చూసుకుంటే ముందు 10 విధులను అయితే 1976వ సంవత్సరంలో 42వ రాజ్యాంగం ద్వారా స్వర్ణ సింగ్ కమిటీ సిఫార్సుల మేరకు అయితే చేర్చడం జరిగిందండి. ఓకే, అలాగే మనం చూసుకుంటే గ్రామ పంచాయతీలకు రాజ్యాంగ పద్ధతి కల్పించినటువంటి అమెండ్మెంట్, గ్రామ పంచాయతీలకు రాజ్యాంగ పద్ధతి కల్పించినటువంటి రాజ్యాంగ సవరణ ఏంటని చెప్పేసి ఒక ప్రశ్న అయితే అడగడం జరిగిందండి. గ్రామ పంచాయతీలకు 73వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగ పద్ధతి అనేది కల్పించడం జరిగింది. ఓకే, 73వ రాజ్యాంగ సవరణ ద్వారా వీటికి రాజ్యాంగ పద్ధతి అనేది కల్పించడం జరిగింది 1992వ సంవత్సరంలో. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఏవో లాంగ్వేజ్ అనేది ఏ రాష్ట్రంలో ఉంటుందని చెప్పేసి అయితే ఒక ప్రశ్న అయితే అడగడం జరిగిందండి. ఏవో నాగా అని చెప్పేసి ఏవో లాంగ్వేజ్ ఏ రాష్ట్రంలో ఉంటుందని చెప్పేసి అయితే ఒక ప్రశ్న అయితే అడగడం జరిగింది. సో ఏవో లాంగ్వేజ్ అనేది నాగాలాండ్లో అయితే మాట్లాడడం అనేది జరుగుతుంది. ఓకే, మనం ఇంతవరకు మనకి అంటే మన వాళ్ళు వాట్సాప్ చేసిన ప్రశ్నలు క్రాస్ చెక్ అయిన తర్వాత అయితే ఈ ప్రశ్నలు అయితే మన వరకు రావడం జరిగింది. ఇంకా మిగతా ప్రశ్నలు అన్నీ కూడా మీరు ఆల్రెడీ పెడుతున్నారు, చాలా వరకు ఉన్నాయి, అంటే క్రాస్ చెక్ అవ్వలేదు, అవన్నీ కూడా మీరంతా కూడా పంపించండి. అలాగే సెకండ్ షిఫ్ట్ థర్డ్ షిఫ్ట్ అయితే మనము ఒకసారి అయితే రివ్యూ చేయడం అనేది జరుగుతుంది. అలాగే వీటితో పాటుగా ఈరోజు మొత్తం ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్కి సంబంధించి ఎగ్జామ్ రాసిన అభ్యర్థులతో ఒక లైవ్ సెషన్ అనేది అయితే నేను నిర్వహించాలని అయితే అనుకుంటున్నా. సో మీరంతా కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో నా మొబైల్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది, ఆ మొబైల్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. మీరు మెసేజ్ చేస్తే మీ అందరికీ కూడా నేను కాల్ చేస్తాను, అసలు ఎగ్జామ్ ఎలా అటెంప్ట్ చేశారు, కట్ ఆఫ్ ఎలా ఉంటుంది, రిజల్ట్స్ దాని సంగతి ఏంటి, టోటల్గా మన అభ్యర్థుల అభిప్రాయాలు అలాగే మనకున్న అనుభవాలు ఇవన్నీ కూడా జోడించి ఒక మంచి వీడియో చేయడం జరుగుతుంది. ముందైతే అందరూ కూడా లైవ్లోకి రండి. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.